Hello everyone, welcome or welcome back to my channel Mansa Talks and Vlogs. So ee roju video vachesi entilante maa tammudu hostel ki velthunnadu anamata. So boys hostel ki pattukelavalsini konni things untayi kada, so avanni kuda emem teeskeltunnadu enti ani cheppi oka video aithe chesanu. ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అంటే కొత్తగా హాస్టల్స్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికన్నా ఈ థింగ్స్ తీసుకెళ్ళాలి అని యూస్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ ఆల్ స్టార్టెడ్ అన్నమాట ప్యాకింగ్. ఒక వన్ డేలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఏమేమి కావాలి అని చెప్పి అయితే మేము అనుకుని తీసుకున్నాం. అండ్ ఎంత అనుకుని తీసుకున్నా అట్లీస్ట్ వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ఎలాగో మిగిలిపోతాయి, బట్ ఆల్మోస్ట్ ఆల్ డన్ అనే ఫీలింగ్ అన్నమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్. అండ్ చూస్తున్నట్లయితే ఆల్ నెసరీ థింగ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఫస్ట్ అంబ్రెల్లా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ బాగా ఎండ ఉంటుందన్నమాట, సో ఎండ అయినా వానైనా యూజ్ అవుతుంది అని చెప్పి అంబ్రెల్లా అయితే పక్కా ఫర్ షూర్. అండ్ వన్ బాక్స్లో నేను వచ్చేసి ఇట్లా మొత్తం అన్నీ పెట్టిన సోప్స్, షాంపూస్ అండ్ సమ్ బ్రష్ పేస్ట్ అండ్ వాళ్ళకి అక్కడ కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి సోప్, సర్ఫ్ ఇవన్నీ కూడా పెట్టేసిన అనమాట. అండ్ వీళ్ళకి షూస్ కావాలి, అండ్ ఆల్సో వన్ పేర్ ఆఫ్ చెప్పల్ యాజ్ వెల్ యాజ్ షూస్ రెండు ఉండాలి. అండ్ ఎప్రాన్స్, సో ఎంబీబీఎస్ కాబట్టి ఎప్రాన్ ఖచ్చితంగా ఉండాలి. సో అవి కూడా నేను కొంచెం 3 తీసుకున్నాను అనమాట, ఒకవేళ వాషింగ్ అవ్వకపోయినా ఇంటికి వచ్చినప్పుడు వేసుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్ అండ్ ఆల్సో 1 స్పూన్ అండ్ 1 గ్లాస్ అండ్ ప్లేట్ ఫర్ షూర్. ఒకటి ఎక్స్ట్రా ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకోండి, సో దట్ మన దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో ఎక్స్ట్రా ఒక ప్లేట్. అండ్ నేను అన్ని కూడా ఒక 1 వచ్చేసి 2 అలా పెట్టాను అనమాట, బికాస్ సేఫ్ సైడ్. అండ్ దిస్ ఇస్ లాక్ అండ్ చైన్ ఎందుకు అని అంటే వాళ్ళ కబోర్డ్స్కి అక్కడ వేసుకోవడానికి ఉండాలన్నమాట. అండ్ ఒక పెద్ద బ్యాగ్ తీసుకున్నాను, సో దట్ మొత్తం లగేజ్ అంతా అందులో పట్టేసేటట్టు ఎక్కువ ఎక్స్ట్రా బ్యాగ్స్ క్యారీ చేసుకో అవసరం లేకుండా. అండ్ సెట్ ఆఫ్ పేర్స్ లాగా అయితే మొత్తం అరేంజ్ చేసినాం అనమాట. అదే బ్యాగ్లో క్లోత్స్ యాజ్ వెల్ యాజ్ అదే బ్యాగ్లో మొత్తం థింగ్స్ అన్నీ కూడా వచ్చేసేటట్టు మొత్తం పెట్టినాం, బికాజ్ ఎక్కువ బ్యాగ్స్ తీసుకుంటే ఎక్కువ లగేజ్ అవుతుంది, ఎక్కువ లగేజ్ అవుతే మళ్ళీ ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి కొంచెం ఆ బ్యాగ్ స్పేషియస్గా చూసుకుని థింగ్స్ ఎక్కువ పట్టేటట్టు అయితే తీసుకున్నాం. అండ్ 2 పేర్స్ ఆఫ్ బెడ్ షీట్స్ అండ్ పిల్లోస్ అండ్ పిల్లో కవర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ 2 పేర్స్. అండ్ శానిటైజర్ ఇస్ మస్ట్. అండ్ మెడిసిన్స్ కూడా, ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా పెట్టుకోండి, లైక్ కొన్ని కావాల్సిన అప్పటికప్పుడు. అండ్ దిస్ ఈజ్ లైక్ కార్డ్ హోల్డర్స్ అండ్ దువ్వెన అద్దం. అండ్ నేను గ్లాస్ వెనకాల బాటిల్ అండ్ ప్లేట్ ఇవన్నీ వెనకాల కూడా నేను నేమ్ అయితే రాసాను, అంటే ఇట్స్ నాట్ నెసెసరీ బికాజ్ పెద్ద హాస్టల్స్ వెళ్తున్నాం, బట్ అయినా సరే మనకేమైనా గుర్తుండాలి కదా, సపోజ్ మనం మిస్టర్ ఎక్కడ పెట్టినా కూడా ఉంటుందని చెప్పేసి నేను అయితే చిన్నగా రాసా. అండ్ ఒక్క బ్యాగ్లో నేను ఆల్మోస్ట్ క్లోత్స్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఫిట్ అయిపోయేటట్టు పెట్టేసా, బికాస్ ఇంకొక ఫుల్ బ్యాగ్ వచ్చేసి 1 బిగ్ ట్రాలీ వచ్చేసి మొత్తం బుక్స్ ఉంటాయి అన్నమాట, సో అందుకని. అండ్ ఒక బకెట్ అండ్ ఈ సోప్ బాక్స్ వచ్చేసి క్లోత్ సోప్కి, అండ్ దిస్ ఈజ్ ఫర్ బాత్ సోప్. అండ్ ఆల్సో 2 పేర్స్ ఆఫ్ సాక్స్ అండ్ షూస్ యాజ్ వెల్ యాజ్ చెప్పల్ ఆల్రెడీ చెప్పినాం, సో అవి కూడా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆల్సో స్టేషనరీ ఐటమ్స్ కూడా తీసేసుకున్నాం, బికాజ్ ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి. అండ్ లాక్స్ కూడా తీసుకున్నాను నేను, కబోర్డ్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాగ్స్ కూడా లాక్స్ పెట్టుకోవాలి కదా. అండ్ దీస్ ఆర్ సమ్ నెసెసరీ స్టఫ్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టేకెన్ మస్కిటోస్ వన్ ఆల్సో, బికాజ్ ఒకవేళ దోమలు ఉంటే ఇన్ కేస్ వాళ్ళకి అక్కడ పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు కాబట్టి సేఫ్ సైడ్. అండ్ ఆల్ ద నెసెసరీ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా పెట్టుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా ఒక 4 బ్యాగ్స్లో, అంటే ఈ బకెట్ అవన్నీ కూడా అక్కడ వెళ్ళక ఓపెన్ చేసేస్తాం ఎట్లానో. అండ్ 1 కాలేజ్ బ్యాగ్ అండ్ 1 ఫర్ బెడ్షీట్స్ అండ్ దిస్ పెద్ద ట్రాలీ మొత్తం బుక్స్ ఉన్నాయన్నమాట, అది ఎందుకు లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ట్రాలీలో పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి మొత్తం క్లోత్స్ అని ఒక దాంట్లో పెట్టేటట్టు, సో ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ ఒక 4 బ్యాగ్స్లో ఫిట్ అయిపోయేటట్టు పెట్టుకున్నాం. అండ్ దట్ కాలేజ్ బ్యాగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంప్టీ, అందులో ఏం లేవు, ఇందులో అయితే జస్ట్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ సెట్ ఇది మొత్తం అంతా, ఏ ఐటెం కావాలో అన్నీ కూడా నెసెసరీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దట్స్ ఇట్. అండ్ వెళ్ళిన తర్వాత ఇంక ముందు ముందు అక్కడ ఎలా అరేంజ్ చేసుకుంటాడు, ఎలా పెట్టుకుంటాడు కబోర్డ్లో ఏంటి అన్నది కూడా ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను నేను. ఆ వీడియోలో ఖచ్చితంగా అక్కడ ఎలా సెట్ చేసుకున్నాం అన్నది కూడా చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి ఇట్లా ఓపెన్గా అయితే పెట్టేసా. అండ్ ఈ బ్యాగ్లో అయితే ఏం లేవు అనమాట, ఆల్మోస్ట్ ఇట్స్ ఎంప్టీగా ఉంది, ఓన్లీ ఫర్ అప్పుడు కావాల్సిన బుక్స్ పెట్టుకొని తీసుకోవడానికి యూజ్ అవుతుందని. అంతే, సీ యు ద నెక్స్ట్ వీడియో.